మేడ్చల్ మేడ్చల్లో చాముకూర మల్లారెడ్డి ఇటువైపు వజ్ర వజ్రేష్ యాదవ్ వీళ్ళిద్దరూ పోటీలో దిగుతున్నారు ఈయనేమో ఎప్పుడూ కూడా నిత్యం వార్తల్లో ఉండేటటువంటి సీనియర్ నాయకుడిన ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బహుశా ఫ్రెషర్ అనుకుంటా ఫ్రెషర్ అంటే పోటీ చేసి రెండుసార్లు ఉంది మంత్రి మంత్రి మీద అంటే ఆయన టీడీపీ ఎంపీగా ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి మంత్రి అయ్యాడు కాబట్టి ఆ రకమైనటువంటి మంత్రిగా ఆర్థికంగా తన బలవంతుడు సరే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత చేశాడు అనేటువంటి దాంతోపాటు అన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి నిజమే ఎంత అబద్ధమంత తెలియదు కానీ ఎంత అభివృద్ధి అనేటువంటిది ఉంటే భూ కబ్జాలు చేశాడని ఇంకోటని ఇంకోటని అనేక రకాల కొంత వివాదాస్పద వ్యక్తిగా ఉండేవాడు సరే ఆయనకు ఉన్నటువంటి కొంత ఇది కూడా కొంత కామెడీగా ఉండటం లేకుంటే ఆయనని పాలమ్మి పైకి వచ్చానని చెప్పడం ఇవన్నీ ఉన్నాయి సరే అవి ఏమి ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్నిటికీ ముఖ్యంగా టిఆర్ఎస్ ఓట్ బ్యాంకు ఆయనకున్న ఆర్థిక బలం ఇవి వ్యతిరేకతను ఓవర్కమ్ చేసే అంత స్థాయిలో ఉంటాయంటే ఆర్థికంగా చాలా బలవంతుడుగా ఉన్నటువంటి పరిస్థితి కాకపోతే ఇక్కడ బీసీ ఫ్యాక్టరీస్ ఉంది అక్కడ ఓసీ ఉంది బీసీ ఓట్ బ్యాంకు కనుక పోలరైజేషన్ జరిగి గతంలో నిలబడి పీఆర్పీ నుంచి ఒకసారి ఏమో ట్రై చేశాడు కాంగ్రెస్ నుంచి ట్రై చేసి మీరు ఎంతగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ బీసీ ఫ్యాక్టరీ పెద్దగా చర్చ ఏమొస్తుంది అంటే కులగాన బీసీ గులకర్ణకు సంబంధించిన వస్తున్నాయి దానికి ఫ్యాక్టరీస్ వస్తున్నాయి కాబట్టి కొంత సానుభూతి ఈయనకి సానుభూతి ఉండే అవకాశం ఉంది ఆయనకు వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది బీసీ పోలరైజేషన్ సంబంధించింది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సంబంధించింది కాబట్టి ఏం ఫ్యాక్టరీస్ ఉంటాయనే చూడాలి ఆయన వ్యతిరేకత ఈయన సానుభూతి వ్యతిరేకతని మించి సానుభూతి కనుక వచ్చింది అనుకోండి చెప్పలేము రైట్ ఏదైనా జరగచ్చు రైట్ ఇది మేడ్చల్ సంబంధించినటువంటి డీటెయిల్స్